ట్రిపుల్ మర్డర్ వెనుక నడిచిన కుట్ర ఇది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవుటుపల్లి వద్ద ముగ్గురిని చంపేసిన కిల్లర్ గ్యాంగ్ అలాంటిలాంటోడు కాదు. వారిలో నలుగురు నరరూప హంతకులు. ఢిల్లీ కళ్యాణ్పురిలో అడుగు పెట్టాలంటే ఎవరైనా వీరిని చూసి భయపడాల్సిందే. షార్ట్ కిల్లర్స్ గా పిలిచే ఈ నలుగురు చంపాలనుకున్న వ్యక్తి దగ్గరికే వెళతారు. అతి సమీపం నుంచి కాల్ చేసి చచ్చాడని నిర్ధారించుకున్నాకే పారిపోతారు. హత్యలు, హత్యాయత్నాలు, రోబరీలు, ఆటోలను దోచుకోవడం, ఇలా వీరిదంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండే. సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో సూత్రధారులు, పాత్రధారులను పోలీసులు కేవలం 10 రోజుల్లోనే అరెస్టు చేయగలిగారు. ప్రధాన సూత్రధారి భూతం శ్రీనివాస్తో పాటు చిన్న రమేష్ ను 3 రోజుల క్రితమే ఢిల్లీలో పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్ మీద బెజవాడ తీసుకొచ్చి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉంచి రహస్యంగా విచారణ జరుపుతున్నారు. ఏప్రిల్ 6వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమిలో జేకే ప్యాలెస్ ఓనర్ భూతం దుర్గారావును ప్రత్యర్థులు తూరపాటి నాగరాజు అండ్ బ్యాచ్ ముంబై మాఫియాతో హత్య చేయించారు. తన భర్తను చంపిన వారిని మట్టుపెట్టే వరకు కర్మకాండాలు జరిపించవద్దని దుర్గారావు భార్య పట్టుబట్టడంతో అతని తమ్ముడు శ్రీనివాసరావు ప్రత్యర్థుల్ని చంపడానికి భారీ స్కెచ్ చేశాడు. ఢిల్లీ గ్యాంగ్స్టర్స్ ను ప్రయోగించి పగ తీర్చుకోవాలని పథకం వేశాడు. శ్రీనివాసరావు బావుమరిది శివ ఢిల్లీలో జాతకాలు చెప్తూ ఉంటాడు. అతడి ద్వారా ఢిల్లీ గ్యాంగ్స్టర్స్ తో 1 కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడు. దుర్గారావు సోదరుడు గోవింద్ లండన్ నుంచి హవాలా ద్వారా గ్యాంగ్స్టర్స్ కు 1 కోటి రూపాయలు పంపించాడు. 16 మర్డర్ కేసులు, రోబరీ కేసులతో సంబంధమున్న షార్ప్ షూటర్ ప్రతాప్ సింగ్ ట్రిపుల్ మర్డర్స్ కు ప్లాన్ వేశాడు. గత 5 నెలలుగా 2 సార్లు స్కెచ్ వేసి ఫెయిల్ అయ్యారు. 3వ సారి పక్కగా ప్లాన్ అమలు చేయగలిగారు. ఎవరు హైర్ చేశారు, ఎవరు ఆపరేట్ చేశారు, ఎలా చేశారు అనేది దాని మీద పూర్తిగా మాకు క్లారిటీ వచ్చింది. ప్రధాన ముద్దా అయిన ప్రతాప్ సింగ్, ధర్మవీర్, నితిన్, నీరజ్, సంజయ్, మన్జిత్ సింగ్, సతీష్ కుమార్, పంకజ్, ఓంవీర్, పి బాబు, సంజయ్ అనే గ్యాంగ్స్టర్స్ తో కలిసి సెప్టెంబర్ 22న 3 తుపాకులతో పశ్చిమ గోదావరి జిల్లా చేరుకున్నాడు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లోని రాయల్ హంపి హోటల్లో బస చేశారు. షార్ప్ షూటర్స్ అయిన ప్రతాప్ సింగ్, పి బాబు, నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను అతి సమీపం నుంచి షూట్ చేశారు. ఫ్రంట్ సీట్ ఖాళీగా ఎందుకుందో అనే అనుమానాన్ని పట్టుకుని దాన్ని ఆ క్లూ వెంట వెళ్ళి చూస్తే ఫ్రంట్ సీట్ లో ఇద్దరు కానిస్టేబుల్స్ కూర్చుని ఉన్నారని తర్వాత తెలిసింది. సో అది మాకు ఒక రకమైనటువంటి మలుపు తిరిగింది. రాయల్ హంపి హోటల్ లోని సిసి ఫుటేజ్ ఈ మర్డర్ కేసులో ప్రధాన క్లూ అయింది. విజువల్స్ ను ఫోటోలుగా మార్చి స్పాట్ లో సేకరించిన వేలి ముద్రలు, హోటల్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ను ఢిల్లీ, ముంబై పోలీస్ కమిషనర్లకు పంపించగా ఢిల్లీ నిందితులతో అవి సరిపోలాయి. బెజవాడ పోలీసులు ఢిల్లీ చేరుకుని సుపారీ మాట్లాడిన శివను పట్టుకోవడంతో భూతం శ్రీనివాస్ దొరికిపోయాడు. వారి ద్వారా గ్యాంగ్స్టర్స్ ఒక్కొక్కరికి ఫోన్లు చేసి పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న పి బాబు, ఓంవీర్, సంజయ్ అనే కిల్లర్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.